ఇంకా ఫైనల్ టాపిక్ సార్, అసలు బిగ్ బాస్ చూస్తారా సార్? మీరు బిగ్ బాస్ చూడండి అంటే ఎందుకంటే సార్, యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 5 ప్రెడిక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది రాకేష్ మాస్టర్ కూడా బిగ్ బాస్లోకి వెళ్తారు వస్తారు అని చాలామంది చాలా పోస్టులు చేశారు. నేను అనుకున్నా నిజంగా మీరు వెళ్తే అక్కడ మొత్తం ర్యాంప్ ఆడిస్తారని. నిజంగా వస్తే మీకు వెళ్తారా పోనీ 6 కానీ 7 కానీ బిగ్ బాస్లోకి ఒక 100 డేస్ మీరు ఉండాల్సి వస్తే? నన్ను బుల్లెట్ భాస్కర్ అడిగాడు, వెళ్తారా సార్? అన్న ఇట్లా మీ గురించి చెప్పాను అని అనేసి. సో అంటే ఈ ఇప్పుడు నాకు డిసెంబర్ వరకు డేట్స్ అంటే నెల నెల 10 రోజులు 10 రోజులు డేట్లు సినిమాలకు ఇచ్చేసాను. సో బిగ్ బాస్లో చాలామంది అడుగుతున్నారు, అసలు నీ మైండ్లో ఏముంది చెప్పు. మీరు వెళ్తే ఒకసారి చూడాలన్నాను సార్ నాకు. అందరూ అదే అంటున్నారు, ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూశాను, ఆఫ్ స్క్రీన్ చూశాను, బిగ్ బాస్ హౌస్ లో కూడా నేను చూడాలి. తాగేవాడు బిగ్ బాస్ లో ఏం చేస్తాడు అంటే మందు లేకుండా ఎవడి మీద ఎగబడతాడు, అదే ఏం జరుగుతుందో, రాకేష్ మాస్టర్ ఎంత కోపపడతాడు అని చాలా మంది కూడా నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది. బిగ్ బాస్ మీద నాకేం బ్యాడ్గా ఏం లేదు. నాకు జబర్దస్త్ మీద కూడా, జబర్దస్త్ వీళ్ళ మీద నాకేం బ్యాడ్గా లేదు. నాకు సుడిగాలి సుధీర్ అన్న నాకు నా బిడ్డలాంటాడు, ఆడు వాడొక్కడే డైరెక్టర్ గారి మీదే టార్గెట్ పెట్టాను. వాడికి ఇప్పుడు ఒకరోజు మస్తు మస్తు జరుగుతుంది. అంటే బిగ్ బాస్ మీద కూడా, బిగ్ బాస్ లో నాకు రెండు రకాల అందరూ అంటున్నారు కనుక వెళ్ళాలని ఉంది. అదే సార్, ఖచ్చితంగా సార్ మీరు వెళ్తే చూడాలని నాకే అనిపిస్తుంది. నేనే అందుకనే మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే ఇప్పుడు బిగ్ బాస్ మీద కూడా ఒక రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి సార్ జనాలకి. కొంతమంది ఏమో ఎంటర్టైనింగ్ ఉంది బాగుంది అంటున్నారు, కొంతమంది ఏమో అసలు ఇలాంటివి మన తెలుగు కల్చర్కి కరెక్ట్ కాదు, దీన్ని బ్యాన్ చేయాలని కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. అది ఎవరిష్టం వాళ్ళది. అంటే మీకేమనిపిస్తుంది సార్ పర్సనల్గా అలాంటి ప్రోగ్రామ్? నేను బిగ్ బాస్ ఎప్పుడు చూడలేదు, ఒకసారి ఏదో చూశాను. నాకు ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఎక్కువ నైట్ మైక్ టైసన్, ఆయన బాక్సింగ్, మైకేల్ జాక్సన్, వీళ్ళు ఎందుకు ఇంత స్థాయికి వచ్చారు అట్లా ఎన్టీ రామారావు సినిమాలు చూస్తూ ఉంటాను, బ్రూస్ లీ సినిమాలు, ఈ బిగ్ బాస్ ఇవన్నీ చూడను. చాలామంది అంటున్నారు కనుక ఒక వెళ్తే బెటరా అని అనుకున్నానే కానీ నేను బిగ్ బాస్ ఎప్పుడు చూడలేను. మొన్న వైజాగ్లో ఆ మాస్టర్ మనం అందరం లోబోకి సపోర్ట్ చేయాలి మాస్టర్ అన్నారు, అంటే లోబో ఇవన్నీ టాటూస్ చేశారు కదా, అట్లా ఈ బిగ్ బాస్కి ఇంత పేరు ఉందా అనుకున్నాను. సో ఈసారి మీ సపోర్ట్ అయితే లోబోకి ఎంత సార్? లోబో నా తమ్ముడేగా, మరి ఆ వీడియోలు చూడట్లేదు, మరి సపోర్ట్ నేను లోబోకే చేస్తాను. లోబో చాలా మంచోడు. జై స్వరాజ్య టీవీ, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్. యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.